హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ శోభిత. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. సాటర్డే కదా, కూరగాయలు తీసుకుందామని వచ్చాము మార్కెట్కి. ఇక్కడ ఇది ఇండియన్ మార్కెట్ అనమాట, ఇక్కడ అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. డిన్నర్ కూడా ఇంకా బయటే తినేద్దాం అనుకున్నాము, చాలా లేట్ అయిపోయింది మేము మార్కెట్కి వచ్చేసరికి. సో అందుకు డిన్నర్ తినడానికి అయితే వచ్చాము. మా ఆయనేమో డిన్నర్ తీసుకురావడానికి వెళ్ళారు, నేను పాప కూర్చున్నాం. మా పాప చూడండి ఎలా వేషలేస్తుందో ఇక్కడ కూర్చొని. మా ఆయనకేమో సింగపూర్ బెస్ట్ ఫుడ్ ఈరోజు తినాలనిపించిందంట, అందుకని ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని. క్యూలో నించున్నారు. ఈ షాప్కి యాక్చువల్గా ఫుడ్ ప్రిపేర్ చేయడంలో అవార్డు వచ్చిందంట, సింగపూర్ మొత్తానికి టాప్ మోస్ట్ షాప్ అంట. ఇది నాసి లెమక్, సింగపూర్లో ఇది బెస్ట్ ఫేమస్ ఫుడ్ అండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చిన షాప్ అయితే ఫుల్ ఈ నాసి లెమక్కి అయితే సింగపూర్లోనే బెస్ట్ ప్లేసు. చాలా దూరం నుండి కూడా ఇక్కడికి వస్తారు నేను చెప్పాను. ఈ షాప్ అంత ఫేమస్, అందుకే ఇది చూసారా ఇది లైన్ కూడా వెళ్తుందో. ఇది ఇంకా చిన్న లైన్, ఇంకా కొన్నిసార్లు అయితే ఆ రోడ్డు సైడ్ వరకు ఉంటుంది. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా నాసి లెమక్లో ఏంటంటే రైస్, నాసి అంటే అసలు యాక్చువల్గా రైస్ కూడా అది స్పెషల్ కోకోనట్ ఆయిల్తో కుక్ చేస్తారంట. రైస్ స్పెషల్ కోకోనట్ ఆయిల్ అండి, నార్మల్ కాదు, అందుకే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి, కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఆ తర్వాత అది ఇచ్చేది ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. చూసారా ఇది రైస్, ఈ సాస్ ఉంది చూసారా, ఈ సాస్ ఇదే సాస్ అండి, చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ దీనికి దేంతో చేస్తారో తెలియదు కానీ చాలా బాగుంటుంది అండి టేస్ట్. తర్వాత ఇవి చూసారా మన వేరుశెనగలను శనగపలుపులు నెత్తళ్ళు ఆయిల్ డీప్ ఫ్రై చేసి. ఇప్పుడు నేను ఇది ఫిష్ ఆయిల్ అయితే తీసుకున్నాను, అందుకే ఇక్కడ ఫిష్ వచ్చింది. నార్మల్గా అయితే చికెన్ సెట్ కూడా ఉంటుంది, చికెన్ ఉంటుంది. తర్వాత ఇది చూసారు హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఇది కుక్కర్. ఇదే అండి బేసిక్, ఇదైతే చాలా ఫేమస్ అండి ఇక్కడ, బెస్ట్ లోకల్ ఫుడ్ ఇది. అంత చాలా ఇష్టం అండి, వచ్చినప్పటి నుంచి చాలా తింటాను. సింగపూర్కి బెస్ట్ లోకల్ ఫుడ్ కూడా ప్రసన్న అయితే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. నాసి గోరింగ్, ఇది నేను తీసుకునేది నాసి లెమక్. కాకపోతే ఇది చాలా బాగుంటుంది టేస్ట్. నాసి లెమక్ షుగర్ కేన్ జ్యూస్ బెస్ట్ కాంబినేషన్. మా పాప చూడండి ఎలా నవ్వుతుందో, దాని ఆనందం. ఓకే చూద్దాం ఇప్పుడు మన సామాన్లు చూద్దామా. మేమైతే ఈరోజు ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళామండి, కూరగాయలు అవన్నీ కొనుక్కొని వచ్చాము. టమాటాలు తీసుకున్నాను, ఈ టమాటాలు కేజీ మీద ఇంకా ఉన్నాయి, $3 పడింది దీనికి. దానికే బాగున్నాయి టమాటాలు, బాగున్నాయి. క్యాబేజ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇలా మనమే కవర్స్ పెడతారు రోల్స్, కవర్స్ తీసుకొని అందులో వేసుకుంటూ ఉండాలి. సో మనకు కూడా బెనిఫిట్ ఏంటంటే ఈ కవర్స్తో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ అవుతాయి, పాడవు. క్యాబేజ్ తీసుకున్నాను, కాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను, చిన్న చిన్న కాలీఫ్లవర్స్, అందుకే నేను 2 తీసుకున్నాను. ఎంత వచ్చాయి 2 కేజీ వచ్చాయండి? ఈ రెండు కలిపి కేజీ రాలేదు. ఇది ఎలా వేసాడంటే క్వాంటిటీ బట్టి వేసాడు, ఇది వెయిట్ బట్టి వేయలేదు. ఒకటి $1.50 రెండు బొట్ల లెక్క, కేజీ లెక్క కాదు అది, కేజీ లెక్క కాదు. ఓకే ఓకే, మనకి మంచిది అలా చేస్తే కదా. అవునవునులే, నేను మామిడికి కూడా తీసుకున్నాను, పచ్చడి ముక్కలు చేస్తామని. ఏ మామిడికాయ పప్పు కాదు ఇది? కాదు పచ్చడి ముక్కలకి. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి పచ్చడి ముక్కలు చేసినప్పుడు పౌడర్ చేశాను, ఆ పౌడర్ ఉండిపోయింది. ఇంకెందుకు అని చెప్పి ఇంకొంచెం మా పౌడర్ పాడైపోకూడదని మామిడికాయ కొన్నాను దానికోసం. అయితే మళ్ళీ ఉగాది వస్తుంది అనమాట, ఉగాది పచ్చడి. మళ్ళీ పచ్చడి ముక్కలు చేస్తారు, అవేనండి మెంతి ముక్కలు అంటారు కదా, మెంతి ముక్కలు చేస్తాను. మెంతి ముక్కలు అంటే అదే కదా ఉగాది పచ్చడి. అంటే కొంచెం ఇది మెంతి పౌడర్ వేరే, ఇది వేరు. ఓకే ఓకే,
వచ్చి చిక్కుడుకాయలు తీసుకున్నాను. మీకోసం నేను చిక్కుడుకాయ బయట చేస్తాను. చూడండి ఎంత పొడవు ఉన్నాయో కదా, ఈ కూర చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయలు భలే టేస్టీగా ఉంటాయి, అంటే కొంచెం స్వీట్ లా అనిపిస్తాయి. ఇది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొడితే దెబ్బ కూడా గట్టిగా తగులుతుంది, ఇది గట్టిగా తగులుతుంది దెబ్బ. ఇది వంకాయ తీసుకున్నాను, వంకాయలు కూడా 4 వంకాయలు సరిపోతాయి. ఇవి 4 వంకాయలు తీసుకున్నారు కాబట్టి, అంటే ఇంకా తీసుకుందామంటే మనం వెళ్ళింది నైట్ వెళ్ళాలి కదా, కొన్ని కొన్ని వంకాయలు బాగాలేదు అందుకే 4 వంకాయలు. ఏదైనా వంకాయ టమాటా మాత్రం ఉంచాది. ఆనపకాయ తీసుకున్నాను, ఆనపకాయ బాగుంది. బీరకాయ బీరకాయ తీసుకున్నాను. మా ఆయనకి బీరకాయ పెసరపప్పు అంటే చాలా ఇష్టం, ఫేవరెట్ కర్రీ అనమాట బీరకాయ పెసరపప్పు. అందుకే వెళ్ళినప్పుడు బీరకాయ అయితే కన్ఫర్మ్ ఏం చేస్తానండి, సరిగ్గా బీరకాయ తీసుకోమంటారు. అది కన్ఫర్మ్ ఫస్ట్ బీరకాయ వేస్తాం పొట్టు. ఇదండి దొండకాయలు తీసుకున్నాను. యాక్చువల్గా నేను దొండకాయ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను, ఎప్పుడు కొనను, చాలా రేరు. నెలకు ఒకసారి కొనడం కూడా చాలా కష్టము. ఎప్పుడెప్పుడో జూన్లోనూ జూలైలోనూ వండాను అనమాట. అప్పుడు మా ఆయన బాగా నచ్చింది, అప్పటి నుంచి మరి కొనలు ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇదే కొనడం నేను దొండకాయలని. దొండకాయ అంటే దొండకాయ పక్కడు అంటే నారాయణ కాలేజ్ హాస్టల్ గుర్తొస్తుంది అండి. ప్రతి బుధవారం దొండకాయ దొండకాయ పకోడీ ఉండేది నారాయణ కాలేజ్ హాస్టల్లో. ఫిక్స్డ్ మెను మండే అయితే మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొటాటో ఫ్రై, తర్వాత మంగళవారం అయితే ఇంకా దొండకాయ ఫ్రై, దొండకాయ పకోడీ ఫ్రై. ట్రై చేద్దాం ఎలా ఉంటాయి అని. వైట్ ఎగ్స్, మీకు బ్రౌన్ ఎగ్స్ వాడతాము ఎప్పుడో. వైట్ ఎగ్స్ అంటే జనరల్గా దొరకవు మేము వెళ్ళిన షాప్స్లో, సరే ఉన్నాయి అందుకని తీసుకున్నాను. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఇదే అండి, ఇది మా షాపింగ్. ఇంపార్టెంట్ అని చెప్పాలి, తేనె ఉండాలండి. అసలు నాకు ఇండియాలోనైనా కనిపిస్తాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కనిపిస్తాయి. ఎందుకు కనిపించ, మేము నేను ఎక్కడ చూడలేదు అంటే పెద్ద పెద్ద షాప్స్ లో చూడలేదు. తేనె ఉండాలండి, బడ్డీల్లో ఉంటాయి. బాగుంటాయి బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇవి. ఇవి మాత్రం మాకు చాలా ఫేవరెట్ మా ఇద్దరికి. ఇది తేనె. ఇంకొకటి అండి, ఇదిగోండి కోకోనట్ బర్ఫీ. కొబ్బరికాయ దీన్ని ఇంకేదో అనేవాళ్ళం అండి చిన్నప్పుడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వెల్ ఇస్తారు కదా, ఇంటర్వెల్ లో వచ్చి కొనుక్కుండే వాళ్ళం. దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి. అదే ఈ రెండు మాత్రం, ఈ రెండింటిని చూస్తే చిన్నప్పుడే గుర్తొస్తుంది చిన్నప్పుడు కొనుక్కున్నవి. అంతే, అప్పుడు చిన్నప్పుడు చిన్న సైజ్ ఉండేవి, పెద్దవాడు పెద్ద సైజ్ అయ్యి. ఇలా ఎంత మందికి తెలుసు, ఎంత మందికి గుర్తున్నాయో అందరికీ తెలుసు. ఇదేనండి, ఏం లేదు. వెజిటేబుల్ వెజిటేబుల్ కొనుక్కున్నా వెళ్ళి ఒక 1 వీక్ సరిపోతాయి. 1 వీక్ టు 10 డేస్ లోపల ఇంకా వెళ్ళక్కర్లేదండి. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కాకుండా ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు వెళ్ళి కొనేసుకుంటాను. నేను ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసి. ఫ్రిడ్జ్ ఇక్కడేనండి, దగ్గరే ఉంది. మా ఆవిడ ఏదో దూరం అన్నట్టు చెప్తుంది కానీ ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చాలా దగ్గరే, అన్నీ వెళ్ళి పెట్టుకోవాలని చెప్తుంది.